మనోధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి కదా, మరి అటువంటి ధర్మ సందేహాలన్నిటికీ చక్కటి సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్ మై గారు. అమ్మగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. మా ఇవాళ రోజున వైశాఖ బహుళ విధియ కదమ్మా, ఇదిదుకున్న విశిష్టతను గురించి మాకు తెలియజేస్తారా? వైశాఖ మాసం అంతా కూడా విశేషమైనటువంటి హరినామ స్మరణతో పునఃపృష్టి చేసుకునేటువంటి కాలంగా చెప్తూ ఉంటాము. ఈ కాలంలో అందున వైశాఖ బహుళ విధి అనేటువంటి ప్రత్యేక తిథి రోజున మనందరికీ కూడా నారాయణ నామాన్ని జగత్తంతా విస్తరింపజేసినటువంటి నారద మహాముని నారద మహర్షి యొక్క జన్మతిథిగా పరిగణింపబడుతూ ఉంటుంది శాస్త్రం చెప్తోంది. కనుక ఇవాళ నుంచి కనుక మొదలెట్టుకుని నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని కానీ గురుపదేశం ఉన్నటువంటి వాళ్ళు, లేదండి మాకు అలాంటి అవకాశం లేదు అనుకున్న వాళ్ళు రోజు నిత్యము కూడా విష్ణు సహస్రనామాన్ని ఇన్నాళ్ళు అనుకుని కనుక పారాయణ చేస్తూ ఉంటే స్థితిగతమైనటువంటి విషయాలు, అంటే నారాయణుడు స్థితికర్త కనుక ఆ నారాయణ నామాన్ని జగత్తులోకి ఇచ్చిన వాడు నారద మహాముని కనుక, వీరిద్దరి అనుగ్రహంతో స్థితిగతమైనటువంటి ఇబ్బందులు ఏవైతే మనిషి జీవితంలో వస్తూ ఉంటాయో, దైనందిక జీవితంలో 24 గంటల జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎన్నైతే ఉంటాయో అన్ని సమస్యల నుంచి కూడా విడిపడతాడు మనిషి అనే కన్నా ఆ సమస్యలు మనిషిని బాధించవు అని చెప్తారు. విడివడ్డం ఎప్పుడు కూడా కుదరనటువంటి విషయం, ఎందుకంటే జగత్తులో ఉన్నాము అంటే మాయతో పాటుగా సహజీవనం చేయవలసిందే. మాయకి లొంగావా, ప్రతిదాన్ని కూడా భావిస్తూ ఉంటావు, లోపలికి తీసేసుకుంటూ ఉంటావు. పరమేశ్వరుడు అనేటువంటి ఆ నారాయణ మహామంత్రాన్ని కనుక నిత్యము జపించావా, తామరాకు మీద నీటి బొట్టిలాగా, లేదు నూనె చేతికి అంటించుకుంటే, లేదు నీళ్లలో కనుక నూనె బొట్టు వేస్తే అది నీటితో కలవకుండా తన ప్రత్యేకతను ఎలా కాపాడుకుంటూ ఉంటుందో, అలా మనిషి కూడా ఈ జగత్ అనేటువంటి పంక్తిలో ఉంటూ కూడా తనకి తానుగా వీటన్నింటి నుంచి కూడా భావాతీతమైనటువంటి శక్తికి దృష్టివైపుకి కనుక వెళుతూ ఆ పరమేశ్వర ధ్యానంలో ఉండిపోతాడు అని శాస్త్రం చెప్తుంది. కనుక అందరూ కూడా విధి విధాయకంగా చక్కగా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణని, దాంతోపాటుగా మాకు అంత రాదండి ఇంకేమైనా సునిశ్చితమైనటువంటి స్తోత్రాలు చెప్పండి, రామరక్షా స్తోత్రాన్ని కానీ, లేదు నా వెంకటేశ్వర వజ్రకవచాన్ని కానీ నిత్యము చదువుకుంటే ఇవాళ నుంచి మొదలెట్టి ఒక నియమబద్ధమైనటువంటి ప్రణాళికతో స్థితిగతమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనిషి జీవితంలో చాలా మామూలు స్థితిని పొందుతాయి. మనిషి వాటన్నింటినీ తట్టుకునేటువంటి స్థాయి కన్నా అసలు అది సమస్యగా చూడకుండా ఉండేటంత పరిణతిని పొందుతాడు. అది చాలా ముఖ్యం, మనిషికి చాలా అవసరమైనటువంటి స్థితి ఇది. కనుక ప్రతి వాళ్ళు కూడా చేసుకుంటే సుఖాలు సుఖాలుగా కనపడతాయి, దుఃఖము కూడా సుఖంగా కనపడేటువంటి అవకాశం ఉంటుంది. కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా, తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారంటే? నా పేరు శివం కృష్ణ అండి, నేను ఏలూరు నుంచి కాల్ చేస్తున్నాను. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి. నమస్కారం అండి, చెప్పండి అమ్మా. నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. మాకు ఈ మధ్య ఏ పని కలిసి రావటం లేదు మేడం, అసలు అంటే చాలా కష్టాల్లో ఉన్నాము. ఏ పని చేసినా ప్రయత్నంలో లోపం లేదు, కానీ చివరికి ఫలితం మాత్రం కనపడటం లేదు. ఆరోగ్యం అది బాగుంటలేదు, ధనం ఊరికనే వ్యయం అయిపోతుంది, కానీ ఫలితం కనపడలేదు. నిజం చెప్పాలంటే బంగారం పట్టుకుంట మట్టి అయిపోతుంది ఈ మధ్యన. దానికి తమరు తగిన పరిష్కారం చూపిస్తారని ఫోన్ చేశాను అమ్మగారు. తప్పకుండానండి, చాలా సులువైన పద్ధతిలో ఇలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటికి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక పని చేయండి, ఇవాటి నుంచి వెంకటేశ్వర వజ్రకవచాన్ని చక్కగా రోజుకి ఒక 11 సార్లు, అది చిన్నగా ఉంటుంది స్తోత్రం, మరీ పెద్దదైన స్తోత్రం అయితే కాదండి, ఒక 11 సార్లు, లేదండి మరి అంత సమయం లేదు నా దగ్గర అంటారా, 9 సార్లు, లేదు కనీసం 7 సార్లు, అది కూడా కుదరదు అనుకుంటే 5 సార్లు. ఇంకా తగ్గించుకున్న కొద్దీ మనం కృషి ఎక్కువ చేయాల్సి ఉంటుంది, శ్రమ ఎక్కువ పడాల్సి ఉంటుంది. కనుక మీకు ఎలా విధాయకమో, మీకు ఏది ఉపలబ్ధిగా ఉంటుందో ఆ సమయాన్ని అనుకూలంగా చేసుకుని, లేదండి ఒకేసారి కూర్చొని చదువుకోవాల్సిన అవసరం లేదు, దైనందిక కార్యక్రమాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళిపోయారు, వ్యాపార నిమిత్తంగా బయటికి వెళ్ళిపోయారు, జర్నీ చేస్తున్నారు, నోటికి వస్తే నోట్లో చదువుకోవచ్చు, ఎక్కడ కూర్చున్నా సరే ఒక 2 నిమిషాలు సమయం దొరికిందంటే అది ఫోన్లో ఫోటో తీసేసుకోండి, శుభ్రంగా దాన్ని చదువుకుంటూ ఉండండి. దేవుడి దగ్గరే కూర్చుని 11 సార్లు నియమబద్ధంగా పారాయణ చేయాలన్న రూల్ మాత్రం పెట్టుకోకండి. అలా చేసుకుని 41 రోజులు నియమం పెట్టుకోండి. దాంతోపాటుగా మీ గుప్పిటితో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ గుప్పెడుతో, కుడి గుప్పెడుతో 3 గుప్పెళ్ళు కనుక పెసలు తీసి అందులో కొద్ది కొద్ది పెసలు ఒక 1 వారం రోజుల పాటు పావురాలకు కనుక రోజు పొద్దున పూట కనుక వేసేసినట్లయితే ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా, అంటే ముట్టుకుంటే ఏది ముట్టుకున్నా కూడా మాకు ఎదురు తిరుగుతుంది తప్ప కలిసి రావట్లేదమ్మా అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి, మీతో పాటు ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుప్పెడుతో రోజుకొక గుప్పెడు తీసి పావురాలకు కనుక పెసలు
పచ్చిపెసలు మనమే నానబెట్టి వాటిని ఏం చేయక్కర్లేదు. పచ్చిపెసలు పెసలుగానే కనుక పౌరాలకి వేసినట్లయితే అన్ని రకాల ఆర్థికపరమైన దాంతో పాటుగా ఇలాంటి దురదృష్టంగా మాకు సమయం గడుస్తోంది అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యము దాంతో పాటు ప్రారంభ కర్మల నుంచి విముక్తి కూడా లభిస్తూ ఉంటుంది. దీంతో పాటు అనుసంధానంగా సుమంతో శ్రీ కార్తీవీర్యార్జున ఆయన మహా అనేటువంటి నామాన్ని కనుక చదువుకోగలిగినట్లయితే సుమంతో శ్రీ కార్తీవీర్యార్జున ఆయన మహా అది రోజంతా అనుకుంటూ ఉంటే అందరికీ కూడా ధన సంబంధమైన కాల సంబంధమైన స్థితి సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో కాలం కలిసి రాకపోవడం సమయం కూడా ఎక్కడా కూడా మనకి వీలుగా ఉండకుండా ఉండడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వజ్రకవచాన్ని కొన్నిసార్లు చదువుకుంటూ ఉండడం పౌరాలకి గుప్పెడుతో పెసలు వేయడం దాంతోపాటు సుమంతో శ్రీ కార్తీవీర్యార్జున ఆయన మహా అనేటువంటి నామాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు మనస్సులో ధ్యానిస్తూ ఉండడం ఈ మూడు చేయండి అమ్మా. ఒక వారం 10 రోజులు మీకు అన్ని రకాల ఇబ్బందుల నుంచి కూడా విముక్తి అనేటువంటిది ముందు మానసికంగా అనుభవించడం అనేటువంటిది మొదలవుతుంది. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి. అమృతవాణి గారా? అవునండి. బాగున్నారండి. బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నానండి. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. అమ్మగారికి ముందుగా పాదాభివందనాలండి. నమస్కారం అమ్మ, చెప్పండి. మీ అమౌల్యమైన టైంను మాకు ఒక అరగంట మాకు వచ్చిన సందేహాలు మీరు తీర్చుకున్నందుకు కోటి కోటి ధన్యవాదాలండి. నా సందేహం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో పెళ్ళి అయినప్పుడు పసుపు గమ్ము కొట్టితే మంచిగా చూసి కొడతాం కదండి పసుపు గమ్ము, అది పెళ్ళప్పుడు వాడలేదండి, మర్చి చాలా ఒగ్గిస్తామండి. అది ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదండి. దంచిన పసుపున అంటే పసుపు సకల సకలు దంచి మిగిలిన పసుపులో కలిపేసి పసుపు గమ్ముతో ఒగ్గిసామండి. ఇంచుమించు అది 10 నెలలు 11 నెలలు అయిపోయిందండి. దాన్ని ఏం చేయాలన్నా తెలియలేదు. అదొకటండి, కాశీ క్షేత్రానికి వెళ్తే 9 రోజులు నిద్ర చేసి మీరు రోజు గంగా స్నానం చేసి దర్శనం చేయాలని కంపల్సరీ చెప్పారు. కాకపోతే నా ఆరోగ్యం నుంచి 9 రోజులు నిద్ర చేయాలనే కంపల్సరీ మనసులో ఉంది. కాకపోతే ఒక రోజు 2 రోజులు దర్శనం చేసుకొని అక్కడ ఉంటే కొంచెమైనా పుణ్యం వస్తుందా అన్నది కొంచెం అడుగుతున్నాను. నాకు 2 రోజులు పసుపు కొమ్ము పెళ్ళప్పుడు దంచినటువంటివి అలా ఉండిపోయినాయి అన్నారు కనుక వాటిని వీలైనంత వరకు కూడా అమ్మ చూడండి, ఎప్పటికప్పుడు దంచేసుకుని మనం వండుకునేటువంటి పదార్థాల్లో ఆ పసుపు కొమ్ము నుంచి వచ్చినటువంటి ఆ పొడిని మనం కలుపుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఓపిక ఉంది అనుకుంటే రోజు అరగ తీసుకుని, చిన్న రాయి కానీ ఇంట్లో పత్రం కానీ ఉంటే దానికి రోజు అరగ తీసుకుని ఆ అరగ తీసినటువంటి పసుపుని చక్కగా మొహానికి చక్కగా మంగళసూత్రాలకి కూడా రాసుకుని స్నానం చేసేటువంటి అవకాశం ఉందమ్మా. తప్పేమీ లేదు, కాళ్ళకి రాసుకోకుండా ఉంటే చాలు అంతే. అంతకు మించి మిగతా అన్ని విషయాలకి కూడా ఆ పసుపు కొమ్ముల్ని చక్కగా వాడుకోవచ్చు. మర్చిపోయినందువల్ల కలిగేటువంటి దృష్టాంతరము లేకపోతే ఇబ్బంది అలాంటివి ఏమీ ఉండవు. వాటిని సద్వినియోగం ఇప్పటికన్నా చేసుకునేటువంటి అవకాశం మాత్రం చూసుకోండి జాగ్రత్తగా. ఎప్పటికప్పుడు రోట్లో వేసి దంచుకుని మళ్ళీ ఆ ముక్కలు తీసి పక్కన పెట్టి పైన ఉన్నటువంటి ఆ పొడి పదార్థాన్ని అంతా కూడా మీరు అన్నిట్లోనూ వాడేసుకోవచ్చు. ఆ తర్వాత కాశీక్షేత్రంలో 9 రాత్రులు నిద్ర చేసి లేదు 9 రోజులు ఉండడం వల్ల మళ్ళీ తల్లి గర్భాన్ని పొందేటువంటి అవకాశం మళ్ళీ మరుజన్మ ఎత్తడం అనేటువంటిది ఉండదు అని అంటారు శాస్త్ర ప్రకారంగా. అందులో మీ ఆరోగ్యరీత్యా మీకున్నటువంటి అనారోగ్యరీత్యా కూడా గంగ దగ్గరికి నిత్యము వెళ్ళి కాసిన నీళ్లు తీసి నెత్తి మీద జల్లుకుంటూ ఉన్నా చాలమ్మా అది స్నానంతో సమానం అవుతుంది. ఒకరోజు మీరు అన్నట్లుగా అటువంటి వ్యవస్థ అంటే ఎలాగైతే నియమ నిబంధనలు శాస్త్ర ప్రకారంగా చెప్పి కాశీ దర్శనంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడి దర్శనాన్ని చేసుకుంటే తప్ప ఇటువంటి 9 రోజుల యాత్ర కూడా సంపూర్ణమైన ఫలితం ఇవ్వదు అని చెప్తుందో ఏ శాస్త్రం అయితే ఆ శాస్త్రంలోనే అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉపయుక్తంగా ఉండేటువంటి విధి విధానాలు కూడా చెప్పడం జరిగింది. కనుక ఒకరోజు నియమబద్ధంగా ఉండండి, మిగతావి మీరు ఉన్నటువంటి చోటనే కనీసం సమయానికి స్నానం చేయడం, జాగ్రత్తగా కాసేపు కూర్చోవడం, ఉన్నంతలో భగవన్నామస్మరణ వదలకుండా ఉండడం, అనవసరమైన లౌకిక విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడకుండా ఉండడం, చర్చించకుండా ఉండడం, వీలైనంతవరకు ఏదైనా ఒక పారాయణ విధానాన్ని పెట్టుకుని ఆ 9 రోజులు కూడా ఒక నియమబద్ధమైనటువంటి స్థితిగతుల్లో మనస్సుని దేహాన్ని కూడా ఉంచుకోగలగడం అనేటువంటిది సూచితమైనటువంటి విషయం. దీన్ని అతిక్రమించకుండా ఉంటే అంతటి ఫలితము వస్తుందని చెప్పలేం, కానీ కనీస పక్షంలో మీకున్నటువంటి స్థాయిలో ప్రారంభ కర్మలన్నీ తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. 9 జన్మల ప్రారంభ కర్మలు వెళ్ళిపోతాయి అని చెప్తారు. ఎన్నాళ్ళు కాశీక్షేత్రంలో ఉంటే అన్నాళ్ళు అన్ని జన్మల ప్రారంభ కర్మలు కర్మ విదితమైనటువంటి అంటే ఏవైతే పాపకర్మలుగా ఈ జన్మల్లో మనల్ని వెంటాడుతున్నాయో ఆ కర్మరాహిత్యం అనేటువంటి జరుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. కనుక భయపడద్దు, మీ ఓపికని అనుసరించి, అందులో మీకు భగవంతుడికి తప్ప మీ ఓపిక ఇంకెవరికి తెలియదు, కనుక మీ ఓపికని అనుసరించి భగవంతుడి ముందు త్రికరణ శుద్ధిగా మీకున్నటువంటి స్థితిగతుల్ని చెప్పుకుని దాని అనుసారం మీరు ఏం చేసినా అది పరమేశ్వరుడు చూసుకుంటాడు, అది మాత్రం నమ్మకం పూనుకుని చేసుకోండి. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో
హైదరాబాద్ నుంచి మణి అండి. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి. సరే చెప్పండి అమ్మా. నమస్తే అండి. నాకు కళ్ళలో కేతు దోషం ఉంది, నీకు పో పో అనేసి ఒక సన్నగా పెట్టు, కేతు దోషం ఉంది నీకు పో పో అనేసి ఒక మనిషి పడుకుని చెప్పాడండి. అక్కడ నుంచి నాకు ఒంట్లో అదే ఏదన్నా ఒక సీన్ చూసాను అనుకోండి టీవీలో, అది వెళ్ళిపోద్ది, తర్వాత అదేంటిది ఇదేంటిది అని అదే సమస్య. ఒక రైల్లో వెళ్తా ఉంటే ఒక ఏదైనా సీన్ చూసాను అనుకోండి, మన రైలు వెళ్ళిపోతాను అదేంటి అని, తర్వాత ఎవరినైనా మాట్లాడితే మళ్ళీ అదేంటి అని మళ్ళీ రిపీట్ రిపీట్, మళ్ళీ పాత వ్యక్తులు గుర్తురావడం, పాత విషయాలు గుర్తురావడం, వాళ్ళని చూసి రావాలనుకోవడం, ఈ ఒక తల విసిగ్గా ఉంటుంది అనమాట, మైండ్ ఏం బాగోట్లేదు, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడు బయటకు వెళ్దాం అంటే అమ్మవారికి ఏం చూడము తీర కట్టారు మళ్ళీ చూడటం మళ్ళీ రిపీట్ రిపీట్, ఇది ఏమైనా కేతు దోషం లక్షణమేనా, కేతు పూజ చేశాను ఇంకేమైనా చెయ్యాలా, ఈ దోషం అంటే ఎన్నాళ్ళు ఉంటది, ఏం చేయాలి, ఇదొక ప్రశ్న. తర్వాత జన్మదిష్టి అంటే ఏంటో వివరించండి. జన్మదిష్టి అంటే ఏంటో, జన్మదిష్టి రెమెడీ కూడా చెప్పండి. ఓకే, ఒకటమ్మా గుర్తుపెట్టుకోండి, కేతు కుజుడు దాంతోపాటు చంద్రుడు ఈ ముగ్గురు కూడా ఉన్నంతలో అంటే చంద్రబలం ఉండాలి, శుక్ర కేతు గ్రహాల సంబంధించిన ఇబ్బందులు జీవితంలో ఉండకుండా ఉండాలి అని శాస్త్రరీత్యా జ్యోతిష శాస్త్రరీత్యా చెప్తూ ఉంటారు. ఒకటి మనలో ఉన్నటువంటి కొన్ని దోషాలని అనుసంధానం చేసుకుని ఈ దోషాలు మన జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మనం ఏదో దోషాలు చేసుకున్నాం అనుకుంటే మళ్ళీ అదొక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా ఉంటుంది. కనుక ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మీరు బయటికి రావాలి అంటే మటుకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు మీకు ఎక్కడైనా సరే అనాథగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి కుక్కలు కనుక ఎక్కడైనా దర్శనమిస్తే కనుక వాటికి పెరుగన్నం కనుక పెడితే, ఆ పెరుగన్నాన్ని కనుక వాటికి పెడుతూ ఉండడం వల్ల ఇటువంటి సమస్య ఏదైతే ఇప్పుడు మీరు మానసికంగా అనుభవిస్తున్నారో దేనికైతే ఎక్కువగా అటాచ్ అయిపోతున్నారో అటువంటి విషయాలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి స్థితి మీకు కలుగుతుందమ్మా. అది నల్ల కుక్క అయితే మరీ మంచిది, ఇంకా అలాంటి విషయాలన్నీ పట్టించుకోకుండా అనాథగా రోడ్ల మీద, ఇప్పుడు పైగా వైశాఖ మాసం, ఆ దాహార్తితో లోపల ఆర్తితో తిరుగుతూ ఉంటాయి పాపం బయట కుక్కలన్నీ కూడా, వాటికి కనుక ఇంత పెరుగన్నం పెడితే వాటి వల్ల కలిగేటువంటి ఆ శుభ పరిణామాలు మీరు జీవితంలో అనుభవించి ఇటు ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి స్థితి నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి జన్మదిష్టి అనేటువంటిది కొన్ని కొన్ని గ్రహ నక్షత్రాల రీత్యా పుట్టంగానే బిడ్డ యొక్క జీవితంలో ఉన్నాయి అంటారు, దాంతోపాటు పుట్టిన తర్వాత చేసేటువంటి గ్రహ నక్షత్ర శాంతి అంటారు అది, కానీ దాంతోపాటుగా ఆ 11వ రోజు నాడు చేసేటువంటి భారసాల ఇలాంటివన్నీ కూడా చేయకుండా చాలా తగుమాత్రంగా ఏదో చేసామనిపించేసి అది డబ్బు ఖర్చో లేకపోతే ఇంకో ఖర్చో అనుకుని దాన్ని విసిద్ధ చేసి, లేదు ఉన్నటువంటి బాలాదిష్ట దోషాలతో పాటు గ్రహ నక్షత్ర దోషాలను కూడా చూసుకోకుండా కనుక వదిలేస్తే ఆ పిల్లవాడికి తర్వాత తర్వాత జన్మల్లో ఇబ్బంది ఆ రోజుల్లో ఇబ్బంది పడేటువంటి స్థితిగతుల్ని ఇలా మాటలు అంటూ ఉంటారు. దానివల్ల కలిగేటువంటి దోషం ఏంటంటే అనుభవించే ప్రతిదీ కూడా కాస్త ప్రయత్నపూర్వకంగానే దగ్గరకు వస్తూ ఉంటుంది, అంత ఈజీగా అంటే జీవితంలో అదృష్టం అనేటువంటిది ఆ మనుషులకు చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది, అంతకు మించి దానివల్ల దోషం ఏమీ లేదు, బాలదిష్టి జన్మదిష్టి ఏదో అంటూ ఉంటారు వాటిని. ఈ నామాలన్నీ పక్కన పెట్టేస్తే వింటే ఇంకా మనకి అమ్మో ఇదేదో చాలా పెద్ద దోషం ఉంది మనకి అనేటువంటి భావన వస్తుంది. ఇలా ఉన్న వాళ్ళకు ఒకటే సిమ్టమ్ ఏమిటయ్యా అంటే ఏ పనైనా సరే అది సుఖం కోసం చేయనివ్వండి, పక్క వాళ్ళ కోసం చేయనివ్వండి, మన కోసం చేసుకోనివ్వండి, అది వృత్తిరీత్యా చేయనివ్వండి, గృహపరమైనటువంటి విషయాల రీత్యా చేయనివ్వండి, కాస్త సమయం అధికంగా పడుతూ ఉంటుంది, కృషి అధికంగా చేయాల్సి వస్తూ ఉంటుంది. అంతకుమించి ఇందులో పెద్ద దోషానికి చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ఇది చేసుకోవాలి అంటే మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రోజు ఏదో ఒక భూత బలి, అంటే భూత బలి అంటే పావురాలకు కానీ కాకులకు కానీ జంతువులు ఆవుకు కానీ లేకపోతే కుక్కకి కానీ మీకు కనపడినటువంటి ఏదో ఒక జంతువుకి నిత్యము కూడా ఒక పండో కాస్త అన్నమో కాస్త శనగలు లాంటి పైవో ఇలాంటివన్నీ కూడా వాటికి స్వయంగా తినిపించడం వల్ల ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. వీటి కోసం వందలు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓ 10 రూపాయలు ఓ చటాకు ఏదో ఒకటి తీసుకున్నామంటే దాంతో మీకు నివృత్తి అయిపోతూ ఉంటుంది, దోష నివృత్తి జరుగుతూ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు, పరిగెత్తకండి. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో 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 నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు శ్రవణ్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి. చెప్పండి అమ్మా. హలో నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. మీ పాదాలకి నమస్కారాలు. నమస్కారం, చెప్పండి. నా పేరు శ్రవంతి అమ్మా, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. మా బాబుకి 5 సంవత్సరాలు అమ్మా. ఇంకా మాటలు రావట్లేదు బాబుకి. అది అంటే మనం ఏం చెప్తున్నాం వాడు పలకుతున్నాడు కానీ వాడికంటూ వాడు రిప్లై మాట్లాడట్లేదు. మీరు
ఈ సమస్య ఉన్నారు కనుక ఈ సమస్య బాధపడుతున్నారు కనుక ఇదివరకు కూడా ఒకసారి ఇలాంటి ప్రోగ్రాంలోనే చెప్పడం జరిగిందమ్మా. విభూతితో పిల్లవాడి చేతి మీద కుడి చేతితో మధ్యలో ఉన్నటువంటి వేలితో ఎడమ చేతి మీద అరచేతి మీద ఐం అనేటువంటి బీజాక్షరాన్ని రాయించి కొన్నిసార్లు అది 9 సార్లు కావచ్చు 11 సార్లు కావచ్చు బయటికి అనకుండా లోపల లోపల అనుకుంటూ ఈ ఐం అనేటువంటి బీజాక్షరాన్ని రాయించి ఆ విభూతిని పిల్లవాడి నుదురు మీద పెట్టడము దాంతోపాటుగా మీరు చేయదగినటువంటి విషయాలు కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే అమ్మవారి నామాల్లో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని చెప్పడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని వీలైనంత వరకు మీరు ఆ పారాయణ చేసుకోండి, వీలైతే రాసుకోండి. లేదు అవకాశం కుదిరినప్పుడు యూట్యూబ్లో కూడా మళ్ళీ వీడియోస్ రిపీట్ అవుతాయి కనుక నెమ్మదిగా అప్పుడు స్లోగా దాన్ని విని కనుక మీరు రాసుకోగలిగితే మంచి చేస్తుంది మీకు. అది మీరు చేయండి పారాయణ. పిల్లవాడితో కూడా వీలైనంత వరకు ఒక 2-3 మాటలు అనిపించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కొన్నాళ్ళకి చక్కగా సవ్యమైనటువంటి రీతిలో పిల్లవాడు చక్కగా మాట్లాడతాడు, బెంగపడాల్సిన అవసరమేం లేదు. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అనేటువంటి శ్లోకాన్ని చక్కగా రోజు మీరు 21 సార్లు 51 సార్లు మీ మనస్సులో ఇంకా ఇబ్బందికరమైనటువంటి ఫీలింగ్ ఉంది, పిల్లవాడు ఇంకా మాట్లాడట్లేదు అనేటువంటి బాధ కనుక ఆ బాధ ఎంతవరకు మీకు ఉపశమనాన్ని ఇస్తుందో అంతసేపు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉండండి. చేతిలో చిన్నగా కుంకం పట్టుకుని పిల్లవాడికి చెట్టు చివరికి పెట్టడము, లేదు కాస్త పంచదార అమ్మవారికి నైవేద్యం పెట్టి పిల్లవాడికి తినేటువంటి పదార్థాల్లో కలిపి పెట్టడము, అరటిపండు నైవేద్యం పెట్టి పిల్లవాడికి నలిపి పెట్టడము చేస్తూ ఉండండి. దీనివల్ల సత్వర ఫలితం అనేటువంటిది దక్కుతుంది మీకు. ఇబ్బంది ఏమీ లేదు, భయపడకండి. అమ్మవారి మీద త్రికరణ శుద్ధిగా నమ్మకం పెట్టుకోండి అమ్మ చాలు. ఇప్పుడు చిన్నపిల్లలకి మాటలు రాకపోవడానికి గల కారణం అంటే జాతకపరంగా కాలసర్పదోషం కానీ నాగదోషం కానీ ఉండటం, దీనికి కూడా ఒక కారణం అంటారా? అంతేనమ్మా, ఒక రకంగా చెప్పాలంటే మాట రాకపోవడం అనేటువంటిది ఒక రకమైనటువంటి విపత్తుగానే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రారంభ కర్మలు అమితంగా జీవితాన్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఏ వాక్ వైభవం అయితే జీవితాన్ని అతి పరిణతి అంటే పరిణతి పొందేటువంటి స్థాయికి తీసుకెళ్తుందో ఆ వాక్కు బయటికి వదిలేటప్పుడు చేసేటువంటి దోషాలు, అది అబద్ధాలు కావచ్చు, ఎదుటి వాళ్ళని తోలనాడడం కావచ్చు, వారి గురించి తప్పుగా ఒకళ్ళతో మాట్లాడడం కావచ్చు, చర్చలు కావచ్చు. ఇప్పుడు మనకి రకరకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి, పండగలు, దాంతోపాటు మనకు వచ్చేటువంటి రకరకాల విశేషమైనటువంటి విషయాలు, వీటన్నింటి గురించి చర్చలు జరుగుతున్నాయి. శాస్త్ర విదితమైనటువంటి విషయాల గురించినటువంటి అనవసరమైన చర్చ బాహ్యంగా చేయడం వల్ల ఇలాంటివన్నీ కూడా వాక్కుకి సంబంధించినటువంటి దోషాలమ్మా. ఇదంతా కూడా అమ్మవారి వైఖరి స్వరూపం అంటారు. ఆ వైఖరి స్వరూపానికి చేసేటువంటి దోషాలుగా ప్రకటింపబడి తర్వాత జన్మల్లో వాక్కుని కోల్పోయేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది. కనుక అమ్మవారికి త్రికరణ శుద్ధిగా నమస్కారం పెట్టుకుని మనం చేయగలిగేటువంటి నివారణ ఉపాయాలు ఏవైతే ఉంటాయో ఒక స్తోత్రనామ జప విధానాలు అవి చేస్తూ కాస్త ధ్యానాలు దాంతోపాటు జపాది విషయాలు కనుక చేయించినట్లయితే కూడా కాస్త ఉపయోగం ఉంటుంది. ఆ దోషం పోతే ఆటోమేటిక్గా వైఖరి స్వరూపం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, వంశం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పుట్టడం కాదు, వాళ్ళు చక్కగా ఉన్నటువంటి జగత్తుని అనుభవించాలన్నా కూడా మనం ధర్మబద్ధంగా ఉంటేనే ఆ ధర్మం పిల్లల్ని కాపాడుతుంది. తర్వాత మనం ఇప్పుడు సుఖంగా ఉన్నాం కదా అని అహంకరిస్తే ఇదంతా మన పెద్దవాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మలు, దాని ద్వారా మనం ఇవాళ సుఖంగా ఉంటున్నాం. ఈ సుఖం మన పిల్లలు అనుభవించాలంటే అదే ధర్మాన్ని మనం కూడా పాటించాలి అనేటువంటి ఒక నియమాన్ని కనుక ఉంచుకున్నట్లయితే జగత్తంతా బాగుంటుంది, ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయమ్మా. అంతే. కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మా అమ్మగారు ఇప్పుడు అస్తికలు కాశీలో కలపాలనుకుంటున్నామమ్మా. హలో. ఆ చెప్పండి అమ్మా, ఇంకొకసారి చెప్పండి. మా అమ్మగారు అస్తికలు కాశీలో కలపాలనుకుంటున్నామమ్మా. ఆ అంటే ఇప్పుడు గ్రహాలు అప్పుడు కలపకూడదు అంటున్నారు. ఈ సంవత్సరం గ్రహాలు ఎప్పుడున్నాయమ్మా? తర్వాత రెండు మా అమ్మగారు దీంట్లో చనిపోయారమ్మా. ఏకాదశి పుష్పి నక్షత్రంలోని అద్దెంట్లో ఇప్పుడు సంవత్సరం ఈ అద్దెంట్లోనే జరిపించాలి, లేకపోతే వేరే అద్దెంట్లోకి వెళ్ళిపోవచ్చా, లేకపోతే సంవత్సరం ఇక్కడే ఉండాలా అని రెండు ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఇంకొకసారి అడగండి అమ్మా. కాశీలో కలపాలనుకుంటున్నాం అమ్మగారిని. అమ్మగారు అస్థికలు కాశీలో కలపాలనుకుంటున్నామమ్మా. ఓకే, అస్థికలు. ఓకే, వినపడింది. క్షమించండి అమ్మా, ఇన్నిసార్లు అడగాల్సి వచ్చింది. అస్థికలు కాశీలో కలపడానికి మీకు తిథివార నక్షత్రాలతో కానీ గ్రహణాలతో కానీ వీటి వేటితోనూ సంబంధం లేదండి. చక్కగా మంచి రోజు చూసుకోండి, ప్రశాంతంగా మౌనంగా హాయిగా జర్నీలో మళ్ళీ విశ్వేశ్వర దర్శనం చేయకుండా కేవలం అస్థికలు కలపాలనేటువంటి ఒక ధ్యాసతో వెళ్ళి కలిపొచ్చేస్తే చాలు. అన్ని మనం చేసుకున్నటువంటి ఏ జీవితాన్ని అయితే అనుభవిస్తూ ఆ జీవితంలో ఈ అస్థి మాంస అంటే సప్తధాతు నిమిత్త దేహం అని చెప్తూ ఉంటాం,
చర్మము చర్మం లోపల ఉన్నటువంటి రక్తము, రక్తము లోపల ఉండేటువంటి మాంసము, మాంసముతో కూడుకున్నటువంటి ఎముక, ఎముకతో ఉన్నటువంటి మజ్జ, మజ్జతో ఉండేటువంటి శుక్ల, శుక్లతో పాటు ఉండేటువంటి మేధ, ఇవన్నీ కూడా సప్తధాతువులు దేహంతో పాటు ఉండేవి. అవన్నింటికి తుష్టి పుష్టి ఎముక ద్వారా మొత్తం ఈ శరీరం నిలబడుతోంది. ఆ నిలబడుతున్నటువంటి దేహం మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూడిదంతా తీసుకువెళ్ళి ఆ గంగాదేవిలో కలిపితే స్వయం శివుడికి అభిషేకం చేసినంత స్థితిలో ఉంటుంది. అంటే గంగ ఎక్కడ ఉంటుంది అంటే శివుడు ఈ జటాజుట్టం మీద ఉంటుంది. అందులో కలిపితే మొత్తం శివ అభిషేకం చేసినంత ఇది కూడా ఆ జీవుడికి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో గంగలో కలపడము అతి ఉత్తమమైన విషయంగా హిందువులు పరిగణిస్తూ ఉంటారు. కనుక దానికోసం మళ్ళీ తిథివార నక్షత్రాలు లేకపోతే గ్రహణ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా వెళ్ళిరండి. అద్దె ఇంట్లో అమ్మగారు చనిపోయారన్నారు, ఆ తర్వాత సంవత్సరకాల లోపల ఇల్లు మారచ్చా అన్నారు. ఒకవేళ ఇంటి వాళ్ళకి అలాంటి దోషాలు ఏమీ లేవు అని మీకు అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో మారచ్చమ్మా, అందులో ఇబ్బంది ఏం లేదు. సంవత్సరకాలు మీరు ఉన్నటువంటి చోటన్నా పెట్టుకోవచ్చు, సత్రాల లాంటి వాటిల్లో పెట్టుకోవచ్చు, ఏదన్నా ప్రత్యేకంగా ఇలాంటి విషయాలు క్రతువులు జరిపించేటువంటి చోట్లు ఉంటాయి, ఆశ్రమాలు, అటువంటి చోట్ల కూడా చేసుకోవచ్చు. దానికోసం ఇల్లు మారకుండా ఉండడం అనేటువంటిది విధాయకం కాదు అనేటువంటిది ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కనుక మీ అనుకూల్యతని బట్టి మీరు దాని ప్రకారంగా చేసుకోవచ్చు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో, హలో, హలో. ఓకే, నా కాల్ కట్ అయినట్టుంది. ఇప్పుడు మనం వస్త్రాలను ధరించిన తర్వాత, ఉతికిన తర్వాతే వాటిని ధరించాలి అని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్నిసార్లు కొంచెం ఎక్కువ రేటు పెట్టి కొనటం వల్ల, లేకపోతే కొన్ని పట్టు చీరలు ఒక 4-5 సార్లు ధరించిన తర్వాత వాటిని వాష్ చేసి ఇట్లా వాడటం జరుగుతూ ఉంటుంది. ఇలా చేయొచ్చు అంటారు, ఇది ఎంతవరకు సమంజసం? ఒకసారి ధరించినటువంటి వస్త్రాన్ని మళ్ళీ మళ్ళీ ధరించడం ఎంతవరకు సమంజసం అంటే, నిజం చెప్పాలంటే శాస్త్రరీత్యా అది చేయకూడనటువంటి పరిస్థితి. కారణం ఈ సప్తధాతువుల మీద దేహాన్ని ఇందా నుంచి చెప్పుకున్నాం, ఈ శరీరం మీద ఏది వేసినా మళ్ళీ మలముతో కూడుకొని పోయి ఉంటుంది. అంటే చర్మం మీద నుంచి వచ్చేటువంటి చెమట కావచ్చు, మనం అనుభవించేటువంటి స్థితిగతుల్ని అనుసరించి మనలోంచి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావచ్చు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక్కోసారి అతి సంతోషంగాను, అతి బాధాకరంగాను, ఆ కోపంగాను ఇవన్నీ మనలోంచి వెలువడుతూ ఉంటాయి. దాన్ని అనుసరించి ఈ రోమగ్రంథుల నుంచి రసం అనేటువంటిది మలముగా బయటకు వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఆకర్షించేది వస్త్రమే. ఈ వస్త్రాన్ని ఒకసారి శరీరం మీద పెట్టిన తర్వాత, ఇప్పుడు మనం కొంగు ఉంటుంది కాటన్ శారీ అనుకుందాం, ఎండాకాలం కనుక, దాంతో మొహం తుడుచుకుంటూ ఉంటాం, చేతుల నుంచి చెమట వస్తుంది తుడుచుకుంటూ ఉంటాం. అయ్యో ఇంత ఖరీదైన చీర కదా, మంచిగా ఇస్త్రీ చేయించాం కదా, రోలింగ్ ఇస్త్రీ చేయించాం కదా, డ్రై వాష్ చేయించాం కదా, వెంటనే మళ్ళీ దీన్ని ఉతికేసేస్తే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా, మళ్ళీ ఆ స్టిఫ్నెస్ ఉండదు, మళ్ళీ వెంటనే ఇవ్వాలి కదా అని మళ్ళీ కాసేపు అలా గాలికి వేసేసి సెంట్లు కొట్టేసుకుని మళ్ళీ వేసేసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఒకటి, మలభూయిష్టమైనటువంటి వస్త్రధారణ అనేటువంటి దోషం ఒకటైతే, రెండవది మనం ఆ చీరలు కట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాం, బట్టలు కట్టుకుని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎక్కడికి వెళ్తున్నా, అదే నలుగురు ఉన్నటువంటి సమాజంలోకి వెళ్తున్నాం, అక్కడ రకరకాల దోషాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఋతుక్రమంతో పాటు రకరకాలు, అవన్నింటితో అనుకోకుండా ఆ వస్త్రాలతో మనం మళ్ళీ దైవ దర్శనం కోసం కనుక వెళ్తే, లేదా ఎవరన్నా ఇచ్చే తాంబూలం తీసుకోవడానికి వెళ్తే, ఒక మంచి మాట వినడానికి వెళ్తే, ఆ ఉన్నటువంటి స్థాయి తన స్థితిని కొంచెం తగ్గించుకునేటువంటి స్థితికి వస్తుంది. కనుక ఇవన్నీ కూడా దోషభూయిష్టాలు. దానివల్లే ఎంత మంచి మాటలు ఈ కలియుగంలో ఇంతమంది ప్రవచనకర్తలు గురుముఖత వింటున్నా కూడా అభివృద్ధి లేకుండా ఇబ్బంది పడుతున్నామంటే ఇలాంటి దోషాలు సగం కారణం అని చెప్పచ్చు. వీలైనంత వరకు ఎప్పటి చీర అప్పుడు తీసేసుకుని దాన్ని కాస్త నీటితో తడిపి ఎండలో ఆరవేసేసుకుని మళ్ళీ ఇస్త్రీ చేయించుకుంటే కనీసం ఆ గంజంతా పోకుండా ఉంటుంది. సునిసూత్రాలు కాస్త పాటిస్తే ఇలాంటి దోషాలు అంటకుండా ఉంటాయి. కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి. అలాగే చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్కారం అమ్మా, చెప్పండి. నేను కాకినాడ నుంచి చేస్తున్నాను, నా పేరు శారద. మా అబ్బాయి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడండి. ఆ జాబ్ సరిగా లేదు సార్ మేడం, శాలరీ అది ఇవ్వడం మీద ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఆ జాబ్ వారి వాడి జాతకం ఏమో విశాఖ నక్షత్రం అండి, తులారాసండి. ఓకే ఓకే, ఒకటమ్మా చూసుకోండి. జాబ్ పరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా సరే మా ఇబ్బంది పెడుతున్నాయి, పిల్లల్ని కానీ మనల్ని కానీ అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నిత్యము చదువుకోవాల్సినటువంటి నామం ఒకటే ఒక నామం, శ్రీ రాజమాతంగ్యై నమః. అంతే, శ్రీ రాజమాతంగ్యై నమః. దాంతోపాటుగా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఈ రెండు నామాలని కనుక చదువుకోగలిగినట్లయితే ఏ అధికారుల వల్ల అయితే ఇబ్బంది అనేటువంటిది వస్తుందో, ఏ ఇన్స్టిట్యూషన్ వల్ల అంటే ఏది ఏ
ఆఫీస్లో అయితే మన పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు అందులో ముందు వ్యవస్థాగతమైనటువంటి ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం, దాంతోపాటుగా మనసు సుఖపడేటువంటి అవకాశం. ఒకవేళ వాళ్ళకు అవకాశం లేదు, మనకి ఇంతకన్నా మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా లభిస్తాయి. కనుక నమ్మకం వాళ్ళు వాళ్ళు చక్కగా మెచ్చుకునేటువంటి స్థితి మన పిల్లవాడికి కలగాలి అంటే శ్రీ రాజమాతంగే నమః. ఉన్న ఇబ్బందులు పోవాలి అంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఈ రెండు కనుక నిత్యము పారాయణ చేసుకుంటూ వాళ్ళు చేసుకోవాలి, మనము చేసుకోవాలి తల్లిదండ్రులుగా. కనుక పిల్లలకి వృద్ధి వస్తుంది, వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల వాళ్ళ ప్రారంభ కర్మలు కూడా తొలుగుతాయి. ఇదంతా కూడా కాయక వాచక మానసిక ఈ దోషాల నుంచి బయటపడడం కోసమే ఈ చిన్న చిన్న జపాలు చేసుకోవడం, నామాలు చదువుకోవడం అనేటువంటి నియమం అండి. దీనికి మించి గుళ్ళల్లో ఏదో హోమాలు చేయించడాలు, లేకపోతే పెద్ద పెద్ద క్రతువులు చేయించడాలు, జాతకంలో ఏదో దోషాలు ఉండాలి, ఇవన్నీ కరెక్ట్ కాదు. జాతకం ఎప్పుడు బాగుంటుంది, గ్రహాలు ఎప్పుడు మంచివే, నక్షత్రాలన్నీ మనకు అనుగ్రహం కోసం వచ్చినవే, మనం అనుభవించాల్సినటువంటి యోగ్యత ఏదైతే జన్మ జన్మల నుంచి మనం వెనకాల నడుస్తూ ఉంటుందో అది అనుభవించేటువంటి స్థితి ఒక్కొక్క నక్షత్రం వల్ల కలుగుతూ ఉంటుంది. కనుక ఆ నక్షత్రం ఉన్నప్పుడు మనం ఆ ఇబ్బందులు పడుతూ ఉంటాం అంతే తప్ప వాటిని దోషపూయిష్టంగా చూడొద్దు. మనం తెలిసి తెలియకుండా చేసేటువంటి దోషాల వల్ల ఈ స్థితి మనకు వచ్చింది అని తెలుసుకుని అమ్మవారికి నమస్కరించుకుంటూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది. మా ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యాస్మి. ఇదండి ఇవాళ ధర్మనిధి కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.